గ్రేటర్ హైదరాబాద్ ఫలితాల షాక్ నుంచి ఇప్పటిప్పుడే కోలుకుంటున్న టీడీపీ నారాయణ ఖేడ్ మీద దృష్టి పెట్టింది. పోలింగ్కి ఇక వారం రోజులే సమయం ఉండటంతో పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారం మీద దృష్టి పెట్టారు. అధికార పార్టీ వైఫల్యాలే తమ ప్రచారాస్త్రాలు అంటున్నారు టీడీపీ నేతలు. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 13న జరగనుండగా 11తో ప్రచారం ముగిసింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో రెండు రోజులు డీలా పడ్డ టీడీపీ నాయకులు మళ్లీ మైకులు పట్టారు. ఎర్రబెల్లి, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి వంటి సీనియర్స్ అంతా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బాచేపల్లి, కలిహేర్, నగ్ధర్, దుర్గాపూర్, బీబీపేట్ గ్రామాల్లో ఆదివారం నాడు రోడ్ షోలు, సమావేశాలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో ఇండ్లు ఇస్తామన్నారు, తాగనిక నీళ్లు ఇస్తామన్నారు, సాగు భూమికి నీళ్లు ఇస్తామన్నారు, అందరికి పింఛన్ ఇస్తామన్నారు, అదే విధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఏదైతే గిరిజనులు ఉందో 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు గత ఎన్నికలల్లో. అవన్నీ మాటలు చూసే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తేవడం జరిగింది. గ్రేటర్ పరిస్థితి పునరావృతం కాకుండా ఖేడ్ లో జాగ్రత్తలు తీసుకోవాలనేది టీటీడీపీ వ్యూహం. మరి ఆ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.